తెలుగు రాష్ట్రాల ప్రజలకు తుఫాన్ గండం తప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫాన్గా బలపడింది. శనివారం రాత్రి బంగ్లాదేశ్ తీరంలో బేపుపరా సమీపంలో తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారానికి ఈ తుఫాన్ బలహీనపడింది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రం మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావం ఏపీపై అసలు పడలేదని చెప్పవచ్చు. అయితే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రోజుల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు తుఫాన్ ముప్పు తొలగిపోయింది. దీంతో వరి సాగు చేసే రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని జిల్లాల్లో వరి పంట కోతకు వచ్చింది. ముఖ్యంగా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలో వరి కోతలు మొదలయ్యాయి. దీంతో రైతులు కొంత ఆందోళన చెందారు. అయితే రాయలసీమ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు నమోదైన దాఖలాలు కనిపించలేదు. పగటిపూట ఎండ, రాత్రులు చలి వాతావరణంతో జనాలు అల్లాడిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు చలి వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కూడా కురుస్తుంది. విచిత్రమైన వాతావరణంతో జనాలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది.